ఏ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. రీసెంట్గా మన హైదరాబాద్కు చెందిన ఓడియన్ స్కూల్ వాళ్ళు ఈఎండ్ ఐసీటీ అకాడమీ ఐఐటి గౌహతి వాళ్ళతో టైఅప్ అయ్యి అడ్వాన్స్ జనరేటివ్ ఏఐ కోర్సును అయితే ఆఫర్ చేస్తున్నారు. దానికి సంబంధించి స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేయడం కోసం మనతో పాటు ఓడియన్ స్కూల్ డైరెక్టర్ అయిన శృతి గారు అయితే ఉన్నారు. శృతి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం, మీరు ఐఐటి గౌహతి వాళ్ళతో టైఅప్ అయ్యారు కాబట్టి అసలు ఈ జనరేటివ్ ఏఐ కోర్సులో మీరు ఏమేం టాపిక్స్ కవర్ చేస్తారు, అసలు ఈ కోర్స్ వల్ల స్టూడెంట్కి ఎటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది? మీకు తెలిసే ఉంటుంది, ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఎవ్రీ డే రొటీన్ అయిపోయింది, అన్లైక్ 3-4 ఇయర్స్ బ్యాక్ ఇలా లేకుండే. అందరూ కూడా సమ్ సింపుల్ టూల్స్ లైక్ చాట్ జీపీటీ అట్లాంటివన్నీ అందరూ కూడా యూజ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా చూసుకుంటే అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పాపులర్ ఉంటుంది, ఎస్పెషలీ ఐటీలో. కానీ ఎనీ ఫీల్డ్లో కూడా మనకు ఒక మంచి ప్రోగ్రెసివ్ కెరియర్ కావాలి అని అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఏఐ డెఫినెట్గా ఎవ్రీ ప్రొఫెషనల్కి తెలిసి ఉండాలి. సో దీంట్లో కూడా చాలా డెప్త్ ఉంటుంది. అండ్ ద టెక్నాలజీ ఆల్సో చాలా ఫాస్ట్గా ఇవాల్వ్ అవుతుంది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కానీ ఆర్ ఆర్ఏజీ అని ఉంటుంది, సో దట్ ఈస్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ కానీ. సో ఇట్లాంటి టెక్నాలజీస్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మన యంగ్ ప్రొఫెషనల్స్కి, మన గ్రాడ్యుయేట్స్కి మంచి క్వాలిటీ ప్రోగ్రామ్ అందజేయాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామండి. సో దీనికి ఈఎన్ఐసిటీ అకాడమీ ఐటీ గౌహతితోని టైఅప్లో లాంచ్ చేశాము ఇది ప్రోగ్రామ్. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో పాటు ఐఐటీ ఫ్యాకల్టీ కూడా టీచ్ చేస్తారు ఇందులో ఈ ప్రోగ్రామ్లో. సో ఇట్ ఈస్ అ కంబైన్డ్ ప్రోగ్రామ్, 6 మంత్స్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఎలా స్ట్రక్చర్ చేశామంటే, అంటే ఏఐ తెలుసున్న వాళ్ళే రావాలి అడ్వాన్స్ ప్రోగ్రామ్ కాబట్టి, ఫస్ట్ ఏమన్నా ఏఐ ఫండమెంటల్ నాలెడ్జ్ ఉండాలా మనకి, కంప్యూటర్ సైన్స్ వస్తేనే ఈ ప్రోగ్రామ్లో రావాలని డౌట్ ఉండొచ్చు. సో ఈ మొత్తం 6 మంత్స్ అంటే 26 వీక్స్ ప్రోగ్రామ్ని 2 పార్ట్స్లో డివైడ్ చేశామండి. ద ఫస్ట్ 13 వీక్స్ ఇస్ ద ఫండమెంటల్ ప్రోగ్రామ్, ఫండమెంటల్స్, అండ్ ద సెకండ్ 13 వీక్స్ ఇస్ ద అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ 13 వీక్స్లో వీ స్టార్ట్ విత్ పైథన్ ఫీచర్స్తో స్టార్ట్ చేస్తాము. అండ్ దెన్ వీ హ్యావ్ ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, ఆ తర్వాత నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి అండ్ డీప్ లెర్నింగ్ చేస్తాము. సో ఈ ఫండమెంటల్స్ అన్ని స్ట్రాంగ్ అయిన తర్వాత వీ గో టు ద నెక్స్ట్ స్టెప్ విచ్ ఇస్ కాల్డ్ ద ఫండమెంటల్ మోడల్స్ ఆఫ్ ఎల్ఎల్ఎం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. రైట్, సో అక్కడ నుండి యాక్చువల్లీ మనం ఏఐ ఫీల్డ్లోకి ఎంటర్ అయినట్టు. సో ఈవెన్ బిఫోర్ దాట్ స్టూడెంట్స్కి ఫండమెంటల్ అంత రాకపోయినా కూడా వీ విల్ గివ్ ప్రాపర్ సపోర్ట్ అండ్ లెర్నింగ్ ఆన్ దాట్. ఫండమెంటల్ మోడల్స్ నేర్చుకున్న తర్వాత దెన్ ఒక క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే ఫస్ట్ 13 వీక్స్లో చేసుకున్నంత, అంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఫర్ ఎవ్రీ టెక్నాలజీ దెర్ ఇస్ అ ప్రాజెక్ట్. కానీ ఈ స్టేజ్ తర్వాత ఈ అన్ని టెక్నాలజీస్ కలిపి ఒక మేజర్ ప్రాజెక్ట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వీ ఎంటర్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ విచ్ ఇస్ ది అడ్వాన్స్డ్ జనరేటివ్ ఏఐ. సో దీంట్లో వీ స్టార్ట్ విత్ ర్యాగ్స్. ర్యాగ్స్ అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. సో ఆ తర్వాత వీ ఆల్సో గో టువర్డ్స్ డిప్లాయ్మెంట్, ఏజెంటిక్ వర్క్ ఫ్లోస్. సో ఇట్లాంటివన్నీ టెక్నాలజీస్ ఉంటాయి. సో బేసిక్గా ఈ ప్రోగ్రామ్ చేస్తే ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎలా పనిచేస్తుంది, దాన్ని ర్యాగ్స్తోని ఇంకా ఎలా దాన్ని ఫైన్ ట్యూన్ చేయొచ్చు, ఆ మోడల్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు, అండ్ ఫైనలీ దాన్ని డిప్లాయ్ ఎట్లా చేయొచ్చు క్లౌడ్ బేస్డ్. సో కూబర్నెటిస్ అని వీఆర్ ఆల్సో ఇంక్లూడింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ క్లౌడ్ డిప్లాయ్మెంట్. సో బేసికలీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఎల్ఎల్ఎం గురించి వాళ్ళకి ఒక అండర్స్టాండింగే కాకుండా దీని మీద టెక్నాలజీస్ కూడా వాళ్ళు డెవలప్ చేయగలుగుతారు. అంటే చిన్న చిన్న ఏఐ అప్లికేషన్స్ అవన్నీ డెవలప్ చేయగలుగుతారు యూజింగ్ ఎల్ఎల్ఎంస్ అండ్ ర్యాగ్స్. సో దాట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండి. సో దాట్ ఈస్ ద ప్రోగ్రామ్ వీ హ్యావ్ డిజైన్. ఇట్స్ అ 6 మంత్ రిగరస్ ప్రోగ్రామ్. ఇంకొకటి ఏంటంటే దీంట్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి. మొత్తం ఆన్లైన్ అయినా కూడా ఎవ్రీ వీకెండ్ లైవ్ క్లాసెస్ ఉంటుంది. సో ఇన్స్ట్రక్టర్స్తోని స్టూడెంట్స్ డైరెక్ట్గా ఇంటరాక్ట్ కావచ్చు, క్వశ్చన్స్ అడగవచ్చు. అండ్ త్రూ ద వీక్ డేస్లో డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఒక మొత్తం కాంప్రహెన్సివ్ హోలిస్టిక్ ప్రోగ్రామ్గా డిజైన్ చేశాం దీన్ని. సో ఒకటి థియరిటికలే కాకుండా మొత్తం ప్రాక్టికల్ అప్లికేషన్తోని వాళ్ళు ఈ కోర్స్కి అయితే ఎవరైతే జాయిన్ అవుతారో దే విల్ బీ ఏబుల్ టు లెర్న్ ద ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ఆల్ దీస్ టెక్నాలజీస్. సో దాట్ ఈస్ ది అవుట్కమ్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎందాక చెప్పారు ఎల్ఎల్ఎంస్ మెయిన్గా దీన్ని ఫోకస్ చేస్తున్నారు అని చెప్పి. అంటే ఇప్పుడు చాట్ జీపీటీ వంటి టూల్స్ కానీ టెక్స్ట్ టు ఇమేజ్ వంటి టూల్స్ని కానీ వన్స్ ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్స్ డెవలప్ చేసే పాసిబిలిటీ ఉంటుందా? ఉంటుంది. సో బేసిక్ లెవెల్లో చేయగలుగుతారు. రైట్, సో మీరు దిస్ ఇస్ 6 మంత్స్ ప్రోగ్రామ్. 6 మంత్స్లో వాళ్ళకి కావాల్సిందంతా వీ విల్ టీచ్. ఓకే, ఆ తర్వాత వాళ్ళు ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నారో, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంటే దే విల్ డెవలప్ ఫర్దర్.
కానీ ఈ కోర్స్ ఫినిష్ అయ్యే వరకు ఫండమెంటల్స్ విల్ బి వెరీ స్ట్రాంగ్. చిన్న చిన్న అప్లికేషన్స్ కూడా వాళ్ళు డెవలప్ చేయగలుగుతారు. కానీ అడ్వాన్స్ మోడల్ చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్ డెవలప్ చేయగలుగుతానా అంటే దానికి చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. బట్ దిస్ విల్ బి అ గుడ్ స్టార్ట్ పాయింట్ ఫర్ దెమ్ టు యునో స్టార్ట్ వర్కింగ్ ఆన్ దీస్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు వేరే కంపెనీస్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఎన్విడియా కానీ ఇట్లాంటి టాప్ కంపెనీస్ అన్ని ఆల్ కంపెనీస్ ఆర్ వర్కింగ్ ఆన్ దీస్ టెక్నాలజీస్. సో దే కెన్ స్టార్ట్ విత్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్ that works on these technologies and then they can start growing from there. Generative AI anagane manaku gurtu vachedi konchu tough subject idi. అటువంటి టఫ్ సబ్జెక్ట్ ని మీరు ఈజీగా ఎలా హ్యాండ్ చేయగలుగుతారు, అంటే స్టూడెంట్స్ కి ఎక్స్పీరియన్స్ సింప్లిఫైడ్ గా ఎలా చెప్పగలుగుతారు? సి, టఫ్ గా ఎందుకు అనిపిస్తుంది మనకి, మనకి దేని గురించి అయితే కంప్లీట్ అర్థం కాదో మనకి అది మనకు టఫ్ అనిపిస్తుంది, రైట్? సో ఇట్ కుడ్ బి ఎనీథింగ్. మనం నేర్చుకునడం స్టార్ట్ చేసినప్పుడు, ఒక స్టేజ్ బై స్టేజ్ మనం నేర్చుకునడం స్టార్ట్ చేసినప్పుడు విల్ స్టార్ట్ ఫైండింగ్ ఇట్ ఈజీ, రైట్? ఇప్పుడు విజస్ ఆ టెక్నాలజీ అంటే మనకు చాలా హైఫైగా ఫ్యూచరిస్టిక్గా అనిపిస్తుంది టెక్నాలజీ కాబట్టి చాలా టఫ్ అన్న దట్స్ జస్ట్ అ మైండ్ సెట్, రైట్? సో మనం ఏం చేసామంటే 6 మంత్స్ ప్రోగ్రామ్, అందుకే మనం ఫండమెంటల్స్ నుండి స్టార్ట్ చేసాము. వి స్టార్ట్ విత్ పైథన్, రైట్? పైథన్ తర్వాత ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్, అంటే ఒక ఎల్ఎల్ఎం మోడల్ వర్క్ చేయాలంటే దానికి డేటా ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఆ డేటాని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా నేర్పిస్తున్నాం ఇందులో. సో స్టేజ్ బై స్టేజ్ ఒక స్ట్రక్చర్డ్ వేలో డిజైన్ చేశాం కాబట్టి వాళ్ళు ఆ 6 మంత్స్ జర్నీలో డైరెక్ట్గా మనం జనరేటివ్ AI విఆర్ నాట్ జంపింగ్ ఇన్ టు ద అడ్వాన్స్డ్ మాడ్యూల్, రైట్? మనం డైరెక్ట్గా జనరేటివ్ AI అడ్వాన్స్ మాడ్యూల్లోకి జంప్ చేస్తే దెన్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్, దే విల్ నాట్ అండర్స్టాండ్. బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ అ జర్నీ, 6 మంత్స్ జర్నీ. సో దాంతోపాటు వీఆర్ గివింగ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఆల్సో టు ద స్టూడెంట్స్, అంటే మన టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, ఇన్స్ట్రక్టర్స్తో లైవ్ ఉంటారు. అంటే దీస్ ఆర్ నాట్ రికార్డెడ్ సెషన్స్, సెషన్స్ ఇచ్చేసి రికార్డ్ చేసి ఇచ్చేసి ఇక మీరు నేర్చుకోండి, ఇట్స్ నాట్ అ సెల్ఫ్ పేస్ లెర్నింగ్ దాట్ వే. ఇట్ ఈస్ అ వెరీ హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది, వాళ్ళకి చాలా సపోర్ట్ ఉంటుంది. అదే కాకుండా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి కేస్ స్టడీస్ డిస్కస్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక ఎల్ఎల్ఎం నేర్చుకున్నారు, ఆ ఎల్ఎల్ఎం అప్లికేషన్ ఏంటి ఇండస్ట్రీలో? సో వీఆర్ గోయింగ్ టు ఆల్సో ఇన్వైట్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ కేస్ స్టడీస్ డిస్కస్ చేయడానికి, రియల్ లైఫ్ అప్లికేషన్స్ డిస్కస్ చేయడానికి. సో ఎవ్రీ వీక్ బై వీక్ వాళ్ళు ప్రోగ్రెస్ చేస్తుంటే వాళ్ళకి క్లారిటీ వస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ ఇమాజిన్ లైక్ అ బిగ్ బాక్స్. సో మనం పైన కవర్ తీసినప్పుడు దెర్ ఇస్ అ స్మాలర్ బాక్స్ ఇన్సైడ్, అండ్ దెన్ యూ అన్లాక్ దాట్, దెర్ ఇస్ అ స్మాలర్ బాక్స్ ఇన్సైడ్. సో స్టెప్ బై స్టెప్ దే ఆర్ గోయింగ్ ఆన్ అన్లాకింగ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద కోర్స్. సో వాళ్ళు ఫైనల్గా వచ్చేసరికి ఫండమెంటల్స్ అన్ని వచ్చి ఉంటాయి కాబట్టి వెన్ వీ రీచ్ టు ద జనరేటివ్ AI మాడ్యూల్స్ ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ దెమ్. స్టూడెంట్స్కి ఉన్న ఒక ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఒక డౌట్ మీకు చెప్తాను. ఏ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత అన్నీ కూడా AI చేసేస్తుంది కదా, మరి మాకు రేపొద్దున కోర్సు నేర్చుకున్న ఉద్యోగ అవకాశాలు ఏముంటాయని ఒక డౌట్. ఇప్పుడు పైగా జనరేటివ్ అడ్వాన్స్ లెవెల్లో ఉంది కాబట్టి దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి క్వశ్చన్కి? ఇదే క్వశ్చన్ మన హిస్టరీలో చాలాసార్లు వచ్చిందండి. ఫస్ట్ క్యాలిక్యులేటర్స్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు అకౌంటెంట్స్ జాబ్ పోతుందా అన్నారు. రోబోట్స్ అవన్నీ ఇన్వెంట్ చేసినప్పుడు ఫ్యాక్టరీ లేబర్స్ జాబ్ అవుతుందా అన్నారు. సో బేసికలీ వాట్ ఆర్ వి టాకింగ్, అప్పుడు ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందంటే అది డెఫినెట్గా ఎందుకు వస్తుంది టెక్నాలజీ, మన ఎఫిషియన్సీని పెంచడానికి, రైట్? సో 5 పీపుల్ చేసే వర్క్ని అదొక మేబీ 10 పీపుల్ చేసే వర్క్ని అదొక టెక్నాలజీ సింగిల్గా చేయగలుగుతుంది, రైట్? సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మనం సర్వైవ్ కావాలి అని అంటే దట్ ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ యు లెర్న్ దట్ టెక్నాలజీ, రైట్? అది నేర్చుకోకుండా నేను నాకు వచ్చిందే నేను చేస్తాను అని అంటే AI ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు లూజ్ టేక్ అవే జాబ్స్, రైట్? ఇప్పుడు ChatGPTనే తీసుకోండి. ChatGPTలో మనం ఒక్క ప్రాంప్ట్ ఇస్తే ఒక పెద్ద ఎస్ఏ మనకు రాసిస్తుంది అది, రైట్? ఏదైనా ఏమైనా PPT గ్రాఫిక్స్ డిజైన్ చేయాలంటే DALL-E ఉంది. సో అట్లాంటి మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. సో ఒక హ్యూమన్ బీయింగ్ 3-4 అవర్స్ స్పెండ్ చేసి అవుట్పుట్ ఇచ్చేది అది 5 మినిట్స్తో ఇచ్చేస్తుంది. ఇన్ దాట్ కేస్ డెఫినెట్లీ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు అడాప్ట్ దోస్ టెక్నాలజీస్. దీంట్లో మనం సర్వైవ్ కావాలంటే ఏం చేయాలి, ఆ టూల్ని ఎలా యూజ్ చేసుకోవాలో మనం నేర్చుకుంటే మనం కూడా అదే ఎఫిషియన్సీతో పనిచేయవచ్చు. సో మనం AI నేర్చుకోకపోతే డెఫినెట్లీ జాబ్స్ ఆర్ ఇన్ డేంజర్. నెక్స్ట్ వచ్చి మీరు ఇప్పుడు ప్రాజెక్ట్స్ లైవ్ ప్రాజెక్ట్స్ ఇస్తామని చెప్తున్నారు, అంటే మీ వెబ్సైట్లో మెన్షన్ చేయడం అప్ టు 25+ ప్రాజెక్ట్స్ అని, అసలు 25 ప్రాజెక్ట్స్ ఏం చేస్తారు అసలు మీరు? సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. దీస్ 25 ప్రాజెక్ట్స్ మొత్తం 6 మంత్స్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో పైథన్ మీద ప్రాజెక్ట్స్ ఉంటాయి వాళ్ళకి, అండ్ దెన్ మనం EDA ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్కి వెళ్ళినప్పుడు అక్కడ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. యాక్చువల్లీ మన LMS లో లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో
దెర్ ఇస్ అ హోల్ డేటాబేస్ ఆఫ్ ప్రాజెక్ట్స్, స్టూడెంట్స్ కెన్ గో పిక్ ఫ్రమ్ దేర్ ఆల్సో. అండ్ ఆల్సో ఏం చేస్తామంటే, వెన్ ప్రాజెక్ట్స్ ఆర్ డన్, వీ గివ్ ఫీడ్బ్యాక్ ఆన్ ఎవ్రీ ప్రాజెక్ట్ దట్ ఇస్ డన్. ఇప్పుడు స్టూడెంట్స్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తారు, అది కరెక్టా తప్పా, లేకపోతే ప్రాజెక్ట్ చేస్తుంటే కొన్ని డౌట్స్ ఉంటాయి, సో దానికి కూడా ఫీడ్బ్యాక్ ఇస్తామన్నమాట. మన టీచింగ్ టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, సో దే విల్ రెగ్యులర్లీ ఇంటరాక్ట్ విత్ దెమ్ అండ్ గివ్ ఫీడ్బ్యాక్. సో మల్టిపుల్ టెక్నాలజీస్ మీద ఫైనలీ వాళ్ళు దే విల్ బీ ఏబుల్ టు డెవలప్ వన్ స్మాల్ అప్లికేషన్. సో దాట్ విల్ బి ద ఫైనల్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్. సో డిఫరెంట్ టెక్నాలజీస్ మీద డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో టోటలీ అరౌండ్ 25 ప్రాజెక్ట్స్ మీద, అంటే వాళ్ళకి టైం, వాళ్ళు ఎంత టైం ఇస్తారో, ఎంత ఎఫర్ట్ పెడతారో, దాని మీద దే కెన్ కంప్లీట్ ఆల్ 25 ప్రాజెక్ట్స్ ఆల్సో. లేదు నాకు టైం లేదు, నేను ఒక్కొక్క మాడ్యూల్ మీద ఒక్కొక్కటి చేస్తాను అంటే దట్ ఈస్ అప్ టు దెమ్. బట్ వీఆర్ మేకింగ్ ఆల్ దీస్ ప్రాజెక్ట్స్ అవైలబుల్ టు దెమ్. వెబ్సైట్ మీద వెళ్తే కొన్ని ప్రాజెక్ట్స్ లిస్టెడ్ ఉన్నాయి, బట్ ఈవెన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఇచ్చే త్రూ ఆన్లైన్ కోర్స్ ఏదైతే ఉందో, అసలు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉంటుంది, థియరటికల్ నాలెడ్జ్ ఉంటుంది, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? సో ద రేషియో విల్ బి అరౌండ్ 40-60 అండి. 40% ఇప్పుడు 1 అవర్ క్లాస్ ఉందనుకోండి, ఆర్ ఒక 100 మినిట్స్ క్లాస్ ఉందనుకోండి, 100 మినిట్స్లో 40 మినిట్స్ థియరీ ఉంటే, 60 మినిట్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఓకే, సో దాట్ ఈస్ ద రేషియో. ఇంకొకటి మనం ఏం చేస్తామంటే, క్లాస్లో ఇన్స్ట్రక్టర్ మొత్తం 1 అవర్ లెక్చర్ ఇచ్చేసి తర్వాత మీరు వెళ్ళి ల్యాబ్స్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి అని కాదు. సో క్లాస్లోనే ప్రాక్టికల్ ఎలిమెంట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. So that is the difference in, you know, how we teach and a lot of other institutes teach. Usually em chestaru, oka 1 hour lecture ichesi assignments ichesi veli practice cheyandi ani cheptaru. Kani manam em chestamo, oka 60 minutes class unte 20 minutes e theoretical untadi, remaining 40 minutes instructor presence lo students practical ga execute chestuntaru. So aa time lo valaki elanti doubts ochina kuda instructor will be available to clarify their doubts right there. So ala structure ay untadi. And even apart from that, valaki ప్రాజెక్ట్స్ కానీ అసైన్మెంట్స్ ఇచ్చినా కూడా వీక్ డేస్లో డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ ఉంటుంది. సో అక్కడ కూడా వెళ్ళి క్లారిఫై చేసుకోవచ్చు. సో సి, మన ప్రోగ్రామ్కి, ఒక రెగ్యులర్ కాలేజ్ అకాడమిక్ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఏంటి, వీ వాంట్ టు మేక్ ఇట్ ఇండస్ట్రీ రెడీ, రైట్? అంటే మన ప్రోగ్రామ్లో నుండి గ్రాడ్యుయేట్ అయితే వాళ్ళు ఇండస్ట్రీలో ఒక జాబ్ తెచ్చుకోగలగాలి, ఆర్ దే షుడ్ బి ఏబుల్ టు సర్వైవ్, ఆర్ దే షుడ్ బి ఏబుల్ టు గెట్ అ కెరియర్ గ్రోత్, రైట్? సో ఇండస్ట్రీలో ఎవరు కూడా మనకి థియరిటికల్ డెఫినేషన్స్ అడగరు, అంటే ఎక్స్ప్లెయిన్ ఎల్ఎల్ఎం అని అడగరు ఎవరు కూడా. వెన్ దే గో ఫర్ ఇంటర్వ్యూ, దే విల్ ఆస్క్ ఎల్ఎల్ఎం అప్లై చేసి చూపెట్టు అంటారు, రైట్? ఆర్ ఏమైనా ప్రాజెక్ట్ చేసిన గురించి మాట్లాడు అని అంటారు. సో అవర్స్ ఇస్ కంప్లీట్లీ అ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి ప్రాక్టీస్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది. సో యూ కెన్ సే ద రేషియో విల్ బి 40 థియరీ 60 ప్రాక్టికల్. మీరు ఒక మాట అన్నారు, ఇండస్ట్రీ పరంగా నాలెడ్జ్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇచ్చే కోర్స్ ఏదైతే ఉందో, ఏ అనేది ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది, బట్ ఆ కోర్స్ మీరు డిజైన్ చేసే టైంలో ప్రజెంట్ ఉన్న మార్కెటింగ్, అంటే ప్రజెంట్ ఉన్న అన్ని పాయింట్స్ కవర్ అయ్యే విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అంటే కొత్తగా వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా అందులో వస్తూనే ఉంటాయి? సో మీరు మా వెబ్సైట్ మీద చూసినా కూడా ఒక దెర్ ఇస్ అ సెట్ ఆఫ్ మెంటోర్స్ అండ్ ఇన్స్ట్రక్టర్స్ అండి ప్రోగ్రామ్కి. సో టీచింగ్ చేసేవాళ్ళు ఉంటారు, బట్ ఆల్సో వీ హ్యావ్ ఎట్లీస్ట్ 2-3 పీపుల్ హూ ఆర్ ద అడ్వైజర్స్ ఫర్ ఆర్ ప్రోగ్రామ్, మెంటర్స్ అండ్ అడ్వైజర్స్ ఫర్ ద ప్రోగ్రామ్, రైట్? సో వీళ్ళు స్పెసిఫిక్గా ఇండస్ట్రీలో ఈ టెక్నాలజీస్ మీద పనిచేస్తున్నారు ఇప్పుడు, ఇన్ వెరీ గుడ్ కంపెనీస్ లైక్ ఎన్విడియా అండ్ ఆల్ ఆఫ్ దీస్ కంపెనీస్. సో వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుందో, అదే కాకుండా నెక్స్ట్ 2 క్వార్టర్స్లో ఎలా కొంచెం డెవలప్ అవుతుంది అనే ఐడియా కూడా వాళ్ళకి స్ట్రాంగ్గా ఉంటుంది. సో వీళ్ళ ఇన్పుట్స్ తీసుకొని డెవలప్ చేసిన కోర్స్ ఇది. అదేవిధంగా ఐఐటీ ఫ్యాకల్టీ వాళ్ళు కూడా అప్రూవ్ చేసిన కోర్స్ ఇది. సో యూనో బికాస్ ఇట్ ఈస్ అ కంబైన్ పార్ట్నర్షిప్లో చేస్తున్నాం కాబట్టి ఐటీ గౌహాటీ ఫ్యాకల్టీ కూడా వాళ్ళు మొత్తం కరిక్యులం చూసి, వాళ్ళకి కూడా చాలా ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఉంటాయి, సో వాళ్ళు కూడా చూసి ఒక కంబైన్గా ఒక కరిక్యులం అనేది అగ్రి అయ్యాము. సి, టెక్నాలజీ ఎంత కొత్తగా వచ్చినా కూడా వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ విల్ బీ అప్లికబుల్, రైట్? ఇట్ ఈస్ ద బేసిక్స్, రైట్? ఈ బేసిక్ వాళ్ళు స్ట్రాంగ్గా నేర్చుకున్నారంటే ఒక 1 ఇయర్ తర్వాత ఇంకొక కొత్త వర్జన్ వచ్చిందనుకోండి, ఒక కొత్త అప్లికేషన్ వచ్చిందనుకోండి, దీని బేసిస్ మీద అది కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతారు, రైట్? మనం వీ డెఫినెట్లీ కెనాట్ ప్రెడిక్ట్ 1 ఇయర్ తర్వాత ఇట్లాంటి టెక్నాలజీ వచ్చేస్తుంది అని చెప్పేసి. కాకపోతే మన ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉంటే ఏ కొత్త వర్జన్ వచ్చినా కూడా దే విల్ బి ఏబుల్ టు లెర్న్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ విత్ దిస్ ప్రోగ్రామ్. కోర్స్ వచ్చి ఐఐటి గౌహతి అంటున్నారు కాబట్టి
అంటే ట్రైనర్స్ ఎవరైనా ఓడియన్ స్కూల్ వాళ్ళు కూడా ఉంటారా, కంప్లీట్ గా ఐఐటి గౌహతి వాళ్ళు టీచ్ చేస్తారు? ఇట్ విల్ బి మిక్స్డ్ అండి. ఓడియన్ స్కూల్ ఫ్యాకల్టీ ఉంటారు, ఐఐటి గౌహతి ఫ్యాకల్టీ ఉంటారు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. ఇట్ విల్ బి కంప్లీట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్స్. ఇట్ ఈస్ ఒక ఇన్స్ట్రక్టర్ మొత్తం ప్రోగ్రామ్ నేర్పియరు. డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ కి ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఉన్న ఎక్స్పర్ట్స్ వస్తారు. సో ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్స్ విల్ బి టీచింగ్ దిస్ ప్రోగ్రామ్. అంటే మీరు అనేది ఓడియన్ స్కూల్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇన్ కేస్ మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అవుతే వాళ్ళకి ఏమైనా తెలుగులో ఏమైనా డౌట్స్ ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ డెఫినెట్లీ. సో మనం వీక్ డేస్ లో డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ పెట్టుకుంటాం కదా, సో దోస్ విల్ బి హ్యాండిల్ బై ఓడియన్ స్కూల్ ఇన్స్ట్రక్టర్. సో తెలుగులో ఏమైనా కమ్యూనికేట్ చేయాలన్నా కూడా వీ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ దట్ సపోర్ట్. కానీ క్లాసెస్ మాత్రం ఇంగ్లీష్ లో అవుతాయి. ద మెయిన్ క్లాసెస్ విచ్ విల్ హ్యాపెన్ ఆన్ ద వీకెండ్స్ దోస్ విల్ హ్యాపెన్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఎందుకంటే మనకి ఆల్ ఇండియా నుండి స్టూడెంట్స్ ఉంటారు. సో మనకి ఓడియన్ స్కూల్ మనం హైదరాబాద్ బేస్డ్ అయినా కూడా మా లెర్నర్స్ ఆర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. సో తెలుగు స్పెసిఫికలీ వీ కెనాట్ రన్ కోర్సెస్ ఇన్ తెలుగు, ఎస్పెషలీ గౌహాటీ ఐఐటి గౌహాటీతో పార్ట్నర్షిప్లో. కానీ టీచింగ్ అసిస్టెంట్స్ విల్ బీ ఏబుల్ టు ప్రొవైడ్ సమ్ కైండ్ ఆఫ్ తెలుగు సపోర్ట్. మీ స్టూడెంట్స్ ఎవరైతే అంటే ఇది జనరేటివ్ అడ్వాన్స్డ్ లెవెల్లో అనేది ఫస్ట్ టైం ఆఫర్ చేస్తున్నారు ఓడియన్ స్కూల్, ఒకవేళ ప్రీవియస్గా కూడా ఉందా, ఒకవేళ ఉంటే ఏమన్నా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయా? డెఫినెట్గా ఉందండి. ఇప్పుడు మనకి రెగ్యులర్గా మన డేటా సైన్స్ కోర్స్ నడుస్తుంది. 3 ఇయర్స్ నుండి వీ హెవ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఆ డేటా సైన్స్ ప్రోగ్రామ్. సో దాంట్లో దేర్ ఇస్ అ మోడల్ కాల్ జనరేటివ్ ఏఐ. సో దాంట్లో కూడా ఇవన్నీ టెక్నాలజీస్ చెప్తున్నాము. కానీ ఎక్స్క్లూజివ్గా ఒక 6 మంత్ ప్రోగ్రామ్ ఇన్ జనరేటివ్ ఏఐ ఇప్పుడు అవసరం ఉంది అని చెప్పేసి వీ గాట్ ద మార్కెట్ ఫీడ్బ్యాక్. 1 ఇయర్ బ్యాక్ ఇంత డిమాండ్ లేదు జనరేటివ్ ఏఐ. అప్పుడు కూడా ఇండియన్ మార్కెట్లో కొంచెం డెవలప్ అవుతుంది. కానీ ఇప్పుడు చూస్తే నెక్స్ట్ 3 to 6 మంత్స్ దీని డిమాండ్ చాలా పెరిగిపోతుంది. కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం టు లాంచ్ అ ప్రోగ్రామ్ లైక్ దిస్. మీరు మార్కెట్లో చూసినా కూడా ఎక్కువ ప్రోగ్రామ్స్ మీకు కనిపించవు జనరేటివ్ ఏఐ స్పేస్లో. ఏఐ మీద ఉంటుంది, డేటా అనాలిటిక్స్ మీద ఉంటుంది, మెషిన్ లెర్నింగ్ మీద ఉంటుంది. కానీ మీరు సెర్చ్ చేసినా కూడా స్పెసిఫిక్గా అడ్వాన్స్ జనరేటివ్ ఏఐ మీద ప్రస్తుత మార్కెట్లో ఇట్లాంటి ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్సెస్ తక్కువ. కోర్సెరా, యుడమీలో మీకు సెల్ఫ్ పేస్డ్ కోర్సెస్ ఉంటాయి. మీరు అంటే మీకు అర్థం కాకపోతే అక్కడ మీకు డౌట్ క్లారిఫికేషన్ సపోర్ట్ ఇట్లాంటివి ఉండవు. కానీ స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్టర్ లెడ్ ప్రోగ్రామ్స్ జనరేటివ్ ఏఐలో చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్లో ఇప్పుడు. బట్ వీ బిలీవ్ దట్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు లెర్న్ అండ్ టు లాంచ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అంటే మా ఇన్స్ట్రక్టర్స్ చూసినా కూడా దే ఆర్ ఆల్ వర్కింగ్ ఇన్ ఏఐ స్పేసెస్. సో ఆ నాలెడ్జ్ బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో వీ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ యునో వీ హావ్ డన్ దిస్ బిఫోర్ అండ్ వీ కెన్ డూ ఇట్ సక్సెస్ఫుల్లీ అగైన్. ఒకటి అంటే కొంతమంది చెప్పే ఫీడ్బ్యాక్ నేను అడుగుతున్నాను, అంటే కోర్సు ఫీజు కొంచెం బాగా ఎక్స్పెన్సివ్గా ఉందని అంటున్నారు, దానికి మీ సమాధానం ఏంటి? సో దట్ ఈస్ రిలేటివ్ అండి. ఎక్స్పెన్సివ్ అంటే సీ రైట్ నౌ దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఫర్ 1.2 lakhs. సో మీరు సిమిలర్ ప్రోగ్రామ్స్ మీరు మార్కెట్లో కంపేర్ చేసుకుంటే 2.5 lakhs వరకు ఉన్నాయి, రైట్? ఇంకొకటి ఐఐటీకి యాక్సెస్ దొరకడం ఈజ్ నాట్ ఈజీ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్, రైట్? ఇప్పుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్సే తీసుకోండి, అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది ఐఐటీలో సీట్ రావాలి అని చెప్పేసి. అ లాట్ ఆఫ్ పీపుల్ స్టడీ ఫర్ జేఈఈ అండ్ వి రైట్ ఆల్ దోస్ ఎగ్జామ్స్, రైట్? సో ఆ ఇన్స్ట్రక్టర్స్ క్వాలిటీ విల్ బీ వెరీ హై. మనకి మనం ఇండస్ట్రీ నుండి కూడా ఇన్స్ట్రక్టర్స్ని తీసుకొస్తున్నాం కాబట్టి వాళ్ళ టైంకి కూడా మనం వాల్యూ ఇవ్వాలి. సో దట్ ఈస్ ద రీజన్ వై దీస్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. కానీ మనం అది ఒకటే చూడొద్దండి. ఇప్పుడు ఇఫ్ యూఆర్ స్పెండింగ్ 1 lakh ఆర్ 1.2 lakhs ఆన్ అ ప్రోగ్రామ్, దాని నుండి మీకు రిటర్న్ ఎంత వస్తుంది అనేది చూడాలి, రైట్? ఇప్పుడు ఇట్స్ ద సేమ్ యాజ్ బయింగ్ ప్రాపర్టీ ఆర్ బయింగ్ షేర్స్ అనుకోండి. నేను ఐఎమ్ స్పెండింగ్ 50 lakhs అండ్ బయింగ్ అ హౌస్. నేను ఉట్టి 50 lakhs చూడండి కదా, 3 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ 1 crore rupees అవుతుంది. సో దట్ ఈస్ వై ఐఎమ్ ఇన్వెస్టింగ్ 50 lakhs టు. సో సేమ్ థింగ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆల్సో. టుడే ఐఎమ్ ఇన్వెస్టింగ్ 1 lakh, బట్ ఈ ప్రోగ్రామ్ నేర్చుకుని ఒక 1 year 1.5 years తర్వాత నా ప్యాకేజ్ ఎంత పెరుగుతుంది, నా ప్రొఫెషనల్ గ్రోత్ ఎంత అవుతుంది, మీరు అది కంపేర్ చేసుకుంటే 1.2 lakhs యాక్చువల్లీ నాట్ అ వెరీ బిగ్ అమౌంట్. ఇంకొకటి ఏంటంటే, see, we have lot of finance options available for students also. No, zero interest rate meeda, you know, finance actually should not be a burden on them. We are giving lot of flexible options. Loan partners, credit partners on panjistamu. సో వాళ్ళకి చాలా ఈజీగా ఈఎంఐ ఆప్షన్స్ దొరుకుతుంది. వాళ్ళు యూనో జీరో ఇంట్రెస్ట్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ దొరుకుతుంది. ఈజీ ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళు పే చేయొచ్చు అప్ టు 12 months ఆర్ 18 months ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో ఇట్ వోంట్ బి వెరీ డిఫికల్ట్. సో యా, సో ఐ థింక్ ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ బికాస్ మార్కెట్ మీరు సేమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ కంపేర్ చేస్తే దిస్ ఇస్
నాట్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రోగ్రామ్, బట్ దెన్ దీంట్లో ఉన్న వాల్యూ కూడా అంతే ఉంది. మీరు ఇప్పుడు ఐఐటి గౌహతి సర్టిఫికేషన్ అని చెప్తున్నారు కదా, అంటే దాని నుంచి స్టూడెంట్స్ కి అడిషనల్ గా ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా? అసలు డెఫినెట్లీ అండి, ఇప్పుడు ఇండియాలో మోర్ దెన్ 5,000 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, రైట్? ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక జాబ్ వేకెన్సీ పడింది అనుకోండి, లెటసే ఏఐ ఇంజనీర్ జాబ్ అప్లికేషన్ పడింది, దానికి ఒక 500-600 మెంబర్స్ అప్లై చేస్తారు, రైట్? ఇప్పుడు ఆ 500-600 మెంబర్స్లో ఎవరిని షార్ట్ లిస్ట్ చేస్తారు? ఆల్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్, ఎక్కడో ఒక ఏదో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ చేసి ఉంటారు. సో ఆ కంపెనీ వాళ్ళు ఏ బేసిస్ మీద వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు? సో ఎనీ సర్టిఫికేట్ దట్ హ్యాస్ హయ్యర్ క్రెడిబిలిటీ ఇన్ ద మార్కెట్. ఓకే, ఇప్పుడు మన ఇండియాలో టెక్నాలజీలో ఐఐటీస్ కంటే మించి ఏం లేదు, అదే దట్ ఐ థింక్ ఎవ్రీబడి నోస్. సో ఐఐటీస్ ఆర్ ద టాప్ ఇన్ టెక్నాలజీ. సో ఒక ఐఐటీ నుండి ఐఐటీ సర్టిఫికేషన్ అంటే ఏంటి? ఐఐటీ హ్యాస్ అప్రూవ్డ్ యువర్ లెర్నింగ్, బేసికలీ అంతే కదా. వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తున్నారంటే ఈ ప్రోగ్రామ్లో కూడా ఐఐటీ వాళ్ళది అసెస్మెంట్స్ ఉంటాయి. సో ఐఐటీ ఆల్సో దే విల్ గివ్ సర్టిఫికేట్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ కన్విన్స్డ్ దట్ సరే ఈయనకి అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంది, హీఈస్ ఎలిజిబుల్ ఫర్ అ సర్టిఫికేట్ అనే కాన్ఫిడెన్స్ వాళ్ళు కూడా ఉన్నప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఎంత అమౌంట్ పెట్టి కోర్స్ తీసుకుంటున్నారు కాబట్టి స్టూడెంట్స్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అంటే జాబ్ గ్యారంటీ, జాబ్ అసిస్టెన్స్ లాంటివి, అవన్నీ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? డెఫినెట్లీ జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది, జాబ్ గ్యారంటీ వీ డూ నాట్ ప్రొవైడ్. కానీ జాబ్ అసిస్టెన్స్ కూడా మల్టిపుల్ వేస్లో ఇస్తామండి. ఇట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళ రెజ్యూమే ప్రిపరేషన్, వాళ్ళకి చాలా రౌండ్స్ ఆఫ్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. వీ హెల్ప్ దెమ్ ప్రాక్టీస్ టెక్నికల్గా, బిహేవియరల్ స్కిల్స్గా, మెంటర్షిప్ ఉంటుంది వాళ్ళకి. అండ్ ఫైనలీ మాకు ఒక ప్లేస్మెంట్ పోర్టల్ ఉంది, ఇట్స్ కాల్డ్ hire.odinschool.com. దాంట్లో ఎవ్రీ డే మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి, సో దే కెన్ డైరెక్ట్లీ గో అండ్ అప్లై ఆన్ దాట్. అండ్ వీ హ్యావ్ అ ప్లేస్మెంట్స్ టీమ్ మా కంపెనీలో, దర్ ఇస్ అన్ ఎంటైర్ టీమ్ దట్ ఈస్ డెడికేటెడ్ టు ప్లేస్మెంట్ అండ్ ప్లేస్మెంట్ ఆపరేషన్స్. సో వాళ్ళు కూడా కొత్త కంపెనీస్ని తీసుకురావడం, స్టూడెంట్స్ని గ్రూమ్ చేసి యూనో కనెక్ట్ చేయడం, సో అట్లాంటి కంప్లీట్ సపోర్ట్ స్టూడెంట్స్కి ఉంటుంది. బట్ ఫైనల్గా ద స్టూడెంట్ హ్యాస్ టు గో దేర్ అండ్ పర్ఫామ్, హ్యాస్ టు డూ వెల్ ఇన్ దట్ ఇంటర్వ్యూ. వాట్ ఎవర్ హీ రిక్వైర్స్ ఆయనకి అక్కడ ఇంటర్వ్యూలో మంచి బాగా పర్ఫామ్ చేయడానికి ఏమేమి స్కిల్స్ కావాలో అవన్నీ ఇస్తాము, ఆ కనెక్షన్ కూడా ఇస్తాము. So final ga student definitely if he can go and confidently present himself, he will get the job. So complete support is definitely provided, guarantees we do not provide. Ante in case oka student mi daggara teeskunnaru Odin school generative advanced level lo, vallu complete chesin prathi okkaliki certification istara lekapothe evana daniki exam pass avutane elanti evana rules untaya? Oka assessment untundi, okay, kani aa assessment even if they cannot qualify the first time, we will give them multiple chances to attend that assessment. So we will ensure that most of the students who attend the program can finish it. If the first time assessment attend avtaru, suppose for whatever reason they could not clear it, we will again, you know, talk to them one to one, vallathon maatladi a specific areas lo vala kashtam avutundi, ekkada vallu block avutunnaru ani ardham chesukoni aa areas lo vallaki inka koncham extra support ichesi, we will give them another attempt at it. So we will ensure that all the support is given for students to get the certification. Deentlo inkoka element entante successful ga certification ochin tarvata IIT Guwahati campus lo 2 days immersion program untundi. So idi mottham 6 months online program kabatti oka batch lo entha mandi unnaro, everybody can go and they can visit, they can stay at IIT Guwahati campus for 2 days. వాళ్ళ ఫైనల్ గ్రాడ్యుయేషన్ సెరమనీ అక్కడ అవుతుంది. సో అక్కడ వాళ్ళు డైరెక్ట్గా ఐఐటి ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఈ ఈ బ్యాచ్లో ఎంతమంది వేరే లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా వాళ్ళు నెట్వర్కింగ్ చేసుకోవచ్చు. సో ఆల్ దాట్ ఈస్ ఆల్సో అవైలబుల్. సో 2 డేస్ ఐఐటి గౌహాటి క్యాంపస్లో దే కెన్ స్పెండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ప్రోగ్రామ్. సో దాట్ ఈస్ అ బిగ్ బోనస్ as part of the program they're getting. చివరిగా ఒక విషయం చెప్పండి, ఇన్ కేస్ మీ కోర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆ కోర్స్ ఇంట్రెస్ట్ లేకో లేకపోతే వాళ్ళు నచ్చలేదు అనుకోండి, వాళ్ళు కోర్సులో నేను క్విట్ అవుదాం అనుకుంటే మీరు మనీ రిఫండ్ ఇస్తారా? లేదండి, దెర్ ఇస్ నో రీఫండ్ ఫర్ దిస్. దే కెన్ మేక్ ద చాయిస్ బిఫోర్ వాళ్ళకి ఎంత వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దే నీడ్ వీ కెన్ ప్రొవైడ్. కాకపోతే ఏంటంటే వీఆర్ ఆల్సో రన్నింగ్ ఆన్ లిమిటెడ్ సీట్స్, రైట్? దీస్ ఆర్ నాట్ మాస్ ప్రోగ్రామ్స్, ఐటీతో చేస్తున్నాం కాబట్టి దిస్ ఇట్ హ్యాస్ లిమిటెడ్ సీట్స్. ఇప్పుడు వాళ్ళు పే చేసి ఒక సీట్ వాళ్ళు బుక్ చేసుకున్నారంటే వీ హ్యావ్ రిజర్వ్ దట్ సీట్ ఫర్ దెమ్, రైట్? సో రీఫండ్ పాలసీ అనేది లేదు. సో
యా సో దే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏమైతే కావాలో దే కెన్ లుక్ ఎట్ ఎవ్రీథింగ్ బిఫోర్ ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ అండ్ దే కెన్ స్టార్ట్ బట్ దే ఇస్ నో రీఫండ్ పాలసీ. రీఫండ్ పాలసీ ఉంది విచ్ బట్ వీ డోంట్ ప్రొవైడ్ రీఫండ్స్. థ్యాంక్ యూ సో మచ్ శృతి గారు. అంటే మీ ఓడియన్ స్కూల్ సంబంధించి అలానే ఐఐటి గౌహతి వాళ్ళ టైఅప్లో మీరు ఆఫర్ చేస్తున్న అడ్వాన్స్ జనరేటివ్ ఏఐ కోర్స్ గురించి స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్, మై ప్లెజర్. మరి చూసారుగా మన శృతి గారు అయితే ఓడియన్ స్కూల్ సంబంధించిన కోర్స్ సంబంధించి డౌట్స్ అయినా క్లారిఫై చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి కనుక ఈ కోర్సులో మీరు రిజిస్టర్ చేసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మన డిస్క్రిప్షన్లో అందజేస్తాం. అలానే మన ఏఐ తెలుగు ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఏంటంటే మీరు ఎటువంటి కోర్స్ తీసుకునే ముందైనా ఖచ్చితంగా మీరు ఆ పర్టికులర్ కోర్స్ సంబంధించిన డెమో క్లాసెస్ చూడండి. మీరు క్లాసెస్ విన్న తర్వాత ఆ స్ట్రక్చర్ నచ్చిన తర్వాత మీరు ఎటువంటి కోర్స్ అయినా తీసుకోండి. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కంటెంట్ కోసం మన ఏఐ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.